కలెక్టర్ భవానీ నగర్ పోలీస్ స్టేషన్ మొహమ్మద్ అమ్జద్ అలీ. నిన్న తేదీ 12/7/2021 సాయంత్రం 4:30 మా సెక్టర్ ఎస్ఐ జి సైదులతో పాటు వాళ్ళ టీం ఏరియాలో పెట్రోలింగ్ చేసేటప్పుడు భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్బర్ నగర్ అనే ప్రాంతంలో మొహమ్మద్ మక్బూల్ అనే వ్యక్తి తన ఇంట్లో సుమారు 150,000 వర్త్ చేసే గుట్కా దాచిపెట్టినాడనే ఇన్ఫర్మేషన్ మీద చెక్ చేయడం జరిగినది. చెక్ చేసి ఆ గుట్కా అంతా సీజ్ చేసి మొహమ్మద్ మక్బూల్ మీద కేసు నమోదు చేసి అతనికి రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగినది. నేను ఈ వీడియోస్ ద్వారా నేను భవానీ నగర్ ప్రజలకు మరియు ఇతర ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా, గుట్కా తర్వాత గుట్కాతో పాటు గుట్కా రిలేటెడ్ ఆల్ ప్రొడక్ట్స్ బ్యాన్ ఉన్నాయి. అది ప్రొసెస్ చేయడం కానీ, అమ్మడం కానీ, కలిగి ఉండడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఏ విధంగా కలిగి ఉన్నా కూడా అది నేరం. అలా ఉన్నట్టు ఉంటే మేము పట్టుకొని కేసు నమోదు చేస్తాము, మీ మీద కఠినమైన చట్టపరమైన చర్య తీసుకుంటాము, పీడియాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. సో కావున నా యొక్క రిక్వెస్ట్, ఇప్పటివరకు గుట్కా వ్యాపారం చేసేటోళ్ళు కూడా మానుకోవాలి, లేకపోతే మీ మీద కేసులు నమోదైతే. గుడ్ ఈవినింగ్, మై మొహమ్మద్ అమ్జద్ అలీ, ఇన్స్పెక్టర్ భవానీ నగర్ పోలీస్ స్టేషన్. 12/7/2021 शाम में 4:30 हमारे सेक्टर एस आई ग्रुप और उनकी टीम एरिया में पेट्रोलिंग करते वक्त अकबर नगर एरिए में एक शख्स अपने घर में कोई गुटखा छुपा के रखा उनकी इन्फॉर्मेशन पे हमारे भवानी नगर टीम चेक करी. चेक करने पर आदमी का नाम मोहम्मद मकबूल, जो अकबर नगर भवानी नगर एरिया के रहने वाले हैं, उनके प्रोसेशन से 1.5 लाख का गुटखा सीज करें हम और केस रजिस्टर करके उसकी जेल में भेजें. और मैं इस वीडियो के ज़रिए मैं आवाम को ये मैसेज देना चाह रहा हूँ कि गुटखा और उसके रिलेटेड जो भी प्रोडक्ट्स हैं वो बैन है. उनको बेचना या प्रोसेस करना, अपने घर में रखना, ट्रांसपोर्ट करना, किसी हाल में भी अगर उनके पास से गुटखा बरामद हुआ तो केस रजिस्टर करेंगे हम, रिमांड को भेजेंगे और सख्त से सख्त कार्रवाई करेंगे और पीडीएफ भी इनिशिएट करते हैं हम उनके ऊपर. तो मैं ये वीडियो के ज़रिए यही मैसेज देना चाह रहा हूँ कि गुटखा और उसके रिलेटेड प्रोडक्ट्स पूरे बैन हैं, आवाम उससे दूर रहिए वरना केसेस आपके ऊपर केसेस बुक किए करे जाएंगे और आपको जेल भेजा जाएगा. शुक्रिया.